నమస్తే, వెల్కమ్ టు జిప్ టీవీ. బీఆర్ఎస్కు గడ్డు కాలం ఎదురైంది అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ వైపే నేతలందరి చూపు. కవిత అరెస్టుతో మరోసారి బీఆర్ఎస్ షాక్లోకి వెళ్ళిపోయింది. గ్రేటర్లో బీఆర్ఎస్ గడ్డు కాలం ఎదుర్కొంటుంది. పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వెళ్ళగా తాజాగా పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి టచ్లోకి వెళ్ళిపోయారు. వీరి బాటలో మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడంతో మరో షాక్ తగిలింది. ఎన్నికల నోటిఫికేషన్కు ఒకరోజు ముందు జరిగిన అనూహ్య పరిణామంతో బీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు. ఈ పరిణామాలన్నీ పార్టీని తీవ్ర కలవర పెడుతున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్లోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ లోక్సభ స్థానాలు దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కీలక నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. కానీ వారిని మర్యాదపూర్వకంగా కలిసే వారికే సీఎం పరిమితం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే గతంలో బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్ని అనుసరించినట్లు అవుతుందని చేరికల చెక్ పెట్టేశారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్లో కీలకంగా ఉండి నగర తొలి మేయర్గా వ్యవహరించిన బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీరుద్దీన్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి చేరేశారు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్న, తమ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలన్న అధికార పార్టీలో ఉండడమే ఉత్తమం అని పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు భావిస్తున్నారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి లేదంటే ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిశారు. ఇటీవల ఎల్బీ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సీఎంను మరోసారి ప్రత్యేకంగా కలుస్తానంటూ సభా వేదికగా ద్వారా మరి దీని ద్వారా అయితే ప్రకటించేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అయితే కలిశారు. ఇలా పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లోకి అయితే వెళ్ళిపోయారు. నగరానికి చెందిన కీలక ప్రజాప్రతినిధులు సైతం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన సన్నిహితులతో ఆయన తమది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని అన్నట్లు తెలిసింది. కమ్మ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన సందర్భంగా నగరానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే సీఎంను కలిసి తన మనసులోని మాటను చెప్పుకోవాలనుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. గోష్మహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న నందకిషోర్ వ్యాస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిమగ్నమయ్యారు. కాంగ్రెస్లోకి చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆసక్తి కనబరుస్తున్నారని రోహిణ్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ కవితను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడం సరికాదని చెప్పేసి ఓ ప్రకటనలో తెలిపారు.